అయ్యో భగవంతుడా, ఈ వయసులో ఇదంతా చూడటానిక నన్ను ఇంకా ప్రాణాలతో ఉంచావు. అక్కడ నా మనవరాలు గాయత్రి ఎలాంటి ప్రమాదంలో ఉందో ఏంటో, చిన్నప్పుడు దూరమై దుఃఖాన్ని మిగిల్చింది. నా చిట్టి తల్లి ఇప్పుడు ఈ ఇంటి కోసం అంత ప్రమాదంలోకి వెళ్ళింది. నా మనవరాలికి ఏదైనా అయితే ఈ ముసలి గుండె తట్టుకోగలదా? అయ్యో భగవంతుడా, ఇదంతా ఆ దిక్కు మళ్ళ రాత వల్లే వచ్చింది. కానీ శిక్ష మాత్రం నా మనవరాలు అనుభవిస్తుంది. అత్తయ్య గారు, రాధ కూడా వెళ్ళింది కదా, తను తప్పు చేసింది కాబట్టి శిక్ష అనుభవిస్తుంది. కానీ నా మనవరాలు, నా మనవరాలు ఏం తప్పు చేసిందే, ఎందుకు దానికి ఆ శిక్ష? ఒకరు నా కడుపును పుట్టిన కూతురు, ఇంకొకరు ఏ ఇంటి ఆడపిల్ల. దయచేసి ఇద్దరిని క్షేమంగా వచ్చేలా చూడు తల్లి. నా శరీరంలో ఉన్న చివరి రక్తపు బొట్టు వరకు నేను నిన్ను అభిషేకిస్తాను. నా ప్రాణాల్ని బలిగా స్వీకరించి నా రుద్రాభిషేకంతో ప్రసన్నురాలివై నేను ప్రాణాలు కోల్పోయాకైనా ఆత్మశక్తి ఆ ఇంటికి చేర్చు. ఆ కుటుంబాన్ని కాపాడమ్మా. మెప్పించావు బిడ్డా, మెప్పించావు. కుటుంబం కోసం నువ్వు చేస్తున్న నీ ప్రాణత్యాగం నన్ను కదిలించింది. స్వార్థం లేని నీ భక్తి నాకు విస్మయం కలిగించింది. నీ రుద్రాభిషేకంతో నా మనస్సు చల్లబడింది, అందుకు మెచ్చాను. వెళ్ళు, అందుకు కావలసిన ప్రతిఫలాన్ని నువ్వు అందుకోబోతున్నావు. యుగాలుగా అన్యులెవరికి సాధ్యం కానిది నీ పట్టుదల భక్తి వల్ల సాధ్యమైంది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ అమ్మవారి స్వర్ణ పుష్పాన్ని స్వీకరించు.
చూడు, ఈ అమ్మవారి ప్రసాదాన్ని పొందడం ఎంత కష్టమో ఆత్మ సాక్షాత్కారం జరిపించే వరకు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. నువ్వు తిరిగి వెళ్లే వరకు నీ వెనక ఎంతటి హెచ్చరికలు వచ్చినా, ఎవ్వరు పిలిచినా, ఎంతటి ప్రమాదం జరిగినా వెనక్కి తిరిగి మాత్రం చూడకు. అలా చూసిన క్షణం నీ వెనుక రక్షణగా వస్తున్న అమ్మవారి గణాలు తమ శక్తిని కోల్పోతాయి. అప్పుడు ఈ పుష్పాన్ని, ఈ జలాన్ని స్వార్థపరులు, శత్రువులు చేజిక్కించుకోవడం సులభతరమవుతుంది. అమ్మవారి రక్షణ గణాలు రక్షణ ఉన్నంత వరకు ఎలాంటి దుష్టులైనా నిన్నేమీ చెయ్యలేరు. బాగా గుర్తుంచుకో, వెనక్కి మాత్రం చూడకు. అలాగే అమ్మా, నీ వల్లనే నాకు ఇది సాధ్యమైంది. అందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీ జాతి స్వభావాన్ని ఎదిరించి నాకు సహాయం చేశారు. అసురుల్లో మీలాంటి వాళ్ళుండటం గొప్ప విషయం. నా మాటలతో మీ మనసుని గాయపరుచుంటే నన్ను క్షమించండి. మీ మెప్పు కోసం తప్పలేదు. బయలుదేరు, ఆలస్యమవుతోంది. రాధా, కార్య సాధకురాలివే, బయలుదేరు. సత్యా, సత్యా, ఎక్కడ నువ్వు? సత్యా, సత్యా, టైం అవుతుంది, త్వరగా వెళ్ళాలి. సత్యా, సత్యా, ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? తిరిగి వెళ్ళిపోయిందా? సూర్యాస్తమయ సమయం అవుతుంది. సత్య కోసం వెతికితే అక్కడ లేట్ అవుతుంది. పైగా నేను వెనక్కి తిరిగి చూడకూడదు. సత్య వెళ్ళిపోయి ఉంటుందిలే, ఉంటే ఈ పాటికి వచ్చేది కదా. త్వరగా వెళ్ళాలి, ఇప్పటికే చాలా లేట్ అయింది. దుష్టశక్తులు పని అనుకుంటా.